కృష్ణా జిల్లా మైలవరంలో స్థానిక చినహరిజనవాడ వద్ద ఇళ్ల మధ్యన ఉన్న కోళ్లఫారంపై ప్రజలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కోళ్లఫారంలోని కోళ్ల విసర్జనాల వల్ల వచ్చే దుర్వాసనకు తాము ఉండలేకపోతున్నామని, ఇళ్లలోకి పాములు వస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విషజ్వరాలకు సైతం ఈ కోళ్లఫారం మూలమవుతుందని, మలేరియా టైఫాయిడ్ లాంటి జ్వరాలతో హాస్పిటల్స్ చుట్టూ తిరగడానికి తమకి ఓపిక లేదని అసహనానికి లోనవుతున్నారు. ఇటీవల కాలంలో ఓ వ్యక్తి పాము కాటుకు గురయ్యాడని, సకాలంలో వైద్యం అందకపోతే అతని ప్రాణాలకు బాధ్యత ఎవరిదని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో ఈ విషయాన్ని మంత్రి దృష్టిలో పెట్టగానే ఆయన స్పందించి వెంటనే అధికారులని చర్యలు తీసుకోమని చెప్పి ఇన్ని రోజులు గడిచినా అధికారులు ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని స్థానికులు వాపోతున్నారు. ఈ విషయమై మైలవరం ఎస్ఐ మరియు సీఐల దృష్టిలో ఉంచడం జరిగిందని వారు తెలిపారు. లేకుంటే కోళ్లఫారం వద్ద ధర్నాకి దిగుతామని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చెప్పు అలాగే అడుగుతున్నాను చెప్పు.